అందరికి నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్ర కలిగిన కుటుంబం, ప్రజల కోసం పనిచేసినటువంటి వంగవీటి రాధా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషపడుతున్నా. వారిని, వారితో వచ్చిన అనుమాయులందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. మనస్ఫూర్తిగా మీ అందరికి సుస్వాగతం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే బాలాజీ, బాలాజీని చూసినప్పుడు ఎడమ బాలాజీ ఈరోజు చీరాల నియోజకవర్గంలో చాలా గట్టిగా పోరాడి ప్రజలు మనలో పొందిన వ్యక్తి బాలాజీ. ఆయన ఒక సిద్ధాంతపరంగా డిఫర్ అయ్యాడు. ఈరోజు ఆయన ఒకటే ఆలోచించాడు, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు నచ్చకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటే దాని మీద విసుగు చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. వారిని, వారితో వచ్చిన అనుమాయులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. స్వాగతం, సుస్వాగతం. వారిద్దరితో కూడా జగన్నాథం గారు, రాధాకృష్ణ గారితో చందన సురేష్ గారు, విక్రమ్ మోహన్ రావు గారు, నాగుల్ మీరా గారు, ఫయాజ్ గారు, అనిశెట్టి గోపి గారు, ధనశేఖర్ గారు, సకీల్ గారు, జోత్స్న గారు, చైతన్య గారు, నాగరాజు గారు, శ్రీనివాసరావు గారు, వాసు గారు, అదే మరి చీరాల నుంచి చాలామంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వచ్చారు. అదే మరిగా బాబు గారు, సురేష్ గారు, రాజు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి రమాదేవి గారు ఈరోజు మీ చీరాల నుంచి వచ్చినటువంటి మిత్రుడు బలరామ కృష్ణమూర్తి గారు. అదే సమయంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు మలయాద్రి గారు, శ్రావణ్ కుమార్ గారు, అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మిత్రులందరూ చాలా విషయాలు మాట్లాడారు. నేను కూడా ఇంకొక రెండు రోజుల్లో, రేపటి లోపల వీలైనంతవరకు మన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. ఈరోజు బీజేపీ విషయాలు మీరు చూస్తున్నారు. ఈరోజు ఎన్నికల్లో కూడా మనకు చాలా తక్కువ సమయం వచ్చింది. మొదటి విడతలో మన ఎన్నికలు పెట్టారు, పోయిన ఎన్నికల్లో లాస్ట్ విడతలో ఎన్నికలు పెడితే ఈసారి మొదటి విడతలోనే ఫస్ట్ ఫేజ్లో మన ఎన్నికలు పెట్టారు. అయినా పర్వాలేదు, నేను ఏ క్రైసిస్ అయినా ఒక అవకాశంగా తీసుకుంటున్నాను తప్ప భయపడే సమస్య లేదు. బ్రహ్మాండంగా మన ముందు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచిస్తే నేను రాధాకృష్ణ గారిని నేను 2-3 సార్లు మాట్లాడాను. వారు మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, నాకు రాజకీయం కంటే, పదవుల కంటే మా తండ్రి ఆశయాలు కొన్ని ముఖ్యం, అందులో కూడా పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలని మా తండ్రి ఆకాంక్షించారు, ఆ పట్టాలు ఇప్పించండి, నా పదవి కంటే నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ముఖ్యమని చెప్పి చాలా స్పష్టంగా రాధాకృష్ణ గారు చెప్పారంటే అది వారికి పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ. ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అనునిత్యం పేదవాళ్ళ కోసం పోరాడారు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు రాధాకృష్ణ గారిని చూస్తూ ఉంటే భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకు అండగా ఉండే వ్యక్తి, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి మన రాధాకృష్ణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాధాకృష్ణ గారికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ మీరు ఒకసారి చూస్తే 70 సంవత్సరాలుగా చేయలేని పని. ఈరోజు కాపులు ఉన్నారు, రిజర్వేషన్లు కావాలని మీరు ఎన్నో పోరాటాలు చేశారు,
2004లో రాజశేఖర్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. కడాన దాళ్వాయి సుబ్రహ్మణ్యం ఆ రోజు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి కనీసం 20-30 లక్షలు ఇస్తే మేము ఎన్యూమరేట్ చేసి రిపోర్ట్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు. అలాంటిది 2009లో మళ్ళా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అదే విషయాన్ని నా పాదయాత్రలో పోయినప్పుడు పిఠాపురం కేంద్రంగా నేను అనౌన్స్ చేశాను. వచ్చిన వెంటనే 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా కాపులకి బలిజలకి న్యాయం చేసిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా మాటలు చెప్పారు, మోసాలు చేశారు. ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే కాపులు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు న్యాయం జరగలేదు. కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరమే మీకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఈరోజు విదేశ విద్య కోసం కూడా పెద్ద ఎత్తున మీకు సహకరించాను, లోన్స్ బ్రహ్మాండంగా ఇచ్చాం. అదే సమయంలో మనం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఢిల్లీకి పంపించాం. ఈరోజు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా కాపు వర్గం నుంచే వచ్చాడు. ఒక్కరోజు మిమ్మల్ని గురించి మాట్లాడలేదు. బీజేపీలో ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక్కరు మాట్లాడలేదు. కడాన ఇదే జగన్మోహన్ రెడ్డి, మీరు చూస్తే మనం ఢిల్లీకి తీర్మానం చేసి పంపిస్తే అసెంబ్లీకి కూడా రాలా తీర్మానం పాస్ చేసినప్పుడు కనపడలేదు. ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లాలు నిలదీశారు, గట్టిగా అడిగారు. అడిగితే ఈ వెనుకబడిన వర్గాల్లో చేర్చేది నా పరిధిలో లేదని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే మనకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళకు కావాలని ఈబీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకొచ్చారు. నాకు అవకాశం వస్తే 10% ప్రత్యేక అసెంబ్లీలో పెట్టి 5% కాపులకు రిజర్వేషన్లు పెట్టి జీవో కూడా ఇచ్చి ఈరోజు అమలు చేశామంటే అది కాపులపైన బలిజలపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అసాధ్యమన్నారు, ఇది సాధ్యం కాదనుకున్నారు. కొంతమంది బీసీలకి కాపులకి వ్యత్యాసాలు పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే ఆలోచించాను, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు పెడతామని చెప్పి బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజంలో మీరు ఒకటే ఆలోచించాలి, పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మనం ఇచ్చాం. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అనుభవం, పేదవాళ్ళ పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. అదే ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ధనిక ప్రభుత్వం, 54% ఆదాయం విభజన సమయంలో వాళ్ళకే వచ్చింది. వాళ్ళకంటే మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు చేశాం, వాళ్ళకంటే మిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మన మీద ఒక కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. విభజన చట్టంలో బీజేపీ ఏదైతే అమలు చేయాల్సిన విభజన చట్టాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకొక పక్కన ప్రత్యేక హోదా ఎక్కడికక్కడ నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చారు. అపోజిషన్ పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలోచి పడ్డారు, రాజీ పడ్డారు. ఈరోజు మీరు చూస్తే వీళ్ళు ఎంత, నేను ఎన్నో రోజులు చెప్పాను, అది వాస్తవాన్ని ప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక అతనైతే ఇనే స్టింగ్ ఆపరేషన్, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ ఏ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ దట్ వీక్ క్యాండిడేట్స్ వుడ్ బి ఫీల్డెడ్ వైఆర్ బీజేపీ క్యాండిడేట్ విల్ బి కంటెస్టింగ్. డస్ దిస్ ప్రూవ్ అలిగేషన్ ఆఫ్ ఎన్సీబీఎన్ దట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ బీజేపీ బి టీమ్? నేను ఏదైతే ఇన్ని సంవత్సరాలు చెప్పానో అదే ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేస్తున్నారంటే టైమ్స్ నవ